تلنگانہ دکھے نیوز میں اب تمام کے خیر مقدمے بڑھتے ہیں۔ خبر کی جانب ایکسائز آفیشل سے کی کاروائی بتایا گیا کہ جعلی شراب بیچنے کا معاملہ بتایا گیا، بھاری برانڈ کے بوٹلز خالی لا کر اس میں گوا و دیگر ریاستوں سے سستی شراب لا کر اسے پیک کر کر بیچا جا رہا تھا، اس طرح لوگوں کو دھوکہ دیا جا رہا تھا۔ آخرکار ایک اطلاع کی بنیاد پر دو افراد کو اس سلسلے میں گرفتار کر لیا گیا۔ اگر ابھی تک آپ نے یہ چینل کو سبسکرائب نہیں کیا تو فوری کر لیں۔ عالمی ملک کی ریاستی مقامی خبروں کے لیے دیکھتے رہیے آپ کا اپنا چینل تلنگانہ دکن نیوز۔ ఒక ఆటోలో ఒక వ్యక్తిని చెక్ చేయగా అక్కడ 30 బాటిల్స్ వెళ్ళినాయి, వాటిలో చూస్తే మాకే మా వాళ్ళకు ఇది వేరే లిక్కర్ తీసుకొచ్చి వే కాస్ట్లీ ఉన్న లిక్కర్లో చీప్ లిక్కర్ లాంటివి తీసుకొని వాటిలో నింపినట్టుగా అనుమానం వచ్చింది. ఫర్దర్గా అతన్ని ఇంట్రాగేషన్ చేయగా అతను ఈ బంజారా హిల్స్లో ఉన్నటువంటి అక్కడ అడ్రస్లో అక్కడ వాళ్ళు తయారు చేసి మాకు ఇస్తారని చెప్పగా మేము అక్కడికి మా టీం అక్కడికి వెళ్ళింది. అక్కడికి వెళ్ళి ఆ ఇంటిని రైడ్ చేయగా ఆ ఇంట్లో ఇద్దరు వ్యక్తులు ఉన్నారు, ఆ ఇద్దరు వ్యక్తులు కూడా ప్రిపేర్ చేశారనేది ఇతనికి ఇచ్చారంట. సో అక్కడ వెళ్ళి చూడగా మాకు అక్కడ కొన్ని ఖాళీ బాటిల్స్ అంటే కాస్ట్లీ లిక్కర్ ఎంటీ బాటిల్స్ మూతలు కూడా ఉన్నాయి. అంటే ఇక అక్కడ బాటిల్స్ ఈ రిమైనింగ్ అక్కడ ఒక ఈ 40 బాటిల్లో 30 ఇక్కడ దొరికినాయి, ఇంకో 10 బాటిల్ వాళ్ళ ఇంట్లో దొరికినాయి. తిరిగి ఫుల్గా ఫిల్ చేసిన బాటిల్స్ రిమైనింగ్ ఎంటీ బాటిల్స్ ప్లస్ క్యాప్స్ కూడా అక్కడే ఉన్నాయి. వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఈ ఫంక్షన్ హాల్ దగ్గర ఈవెంట్స్ జరిగిన తర్వాత అక్కడ బాటిల్ అన్ని కలెక్ట్ చేసుకొని క్యాప్స్ కూడా కలెక్ట్ చేసుకొని ఈ విధంగా వేరే చీప్ లిక్కర్ లాంటి నింపి కాస్ట్లీ బయట ఎక్కువ రేటు ఉన్నది కాబట్టి కొంచెం తక్కువ రేట్ గీయటం వల్ల దీనికి ఈ వ్యాపారం చేద్దాం ఉద్దేశంతో వీళ్ళు స్టార్ట్ చేశారు. సో ఈ ఎవరైతే తయారు చేస్తున్నారో అతని నుంచి ఒక సప్లై ఉంటాడు, అతను ఆపరేట్ ఎవరికి కావాలని చెప్పాను ఆయన వీళ్ళకి చెప్తాడని అతను కూడా మన హైటెక్ సిటీలో ఉంటే అతని దగ్గరికి వెళ్తాం కదా నెక్స్ట్ పాయింట్లో, అక్కడ అతన్ని అదుపులో తీసుకున్నాము. అతను కూడా ఇవన్నీ ఈ ఇన్వాల్వ్ అంతా కూడా నేను చేశానని ఒప్పుకున్నాడు, వాస్తవం ఇన్వాల్వ్మెంట్ ఉందని. సో ఈ కేస్ సీక్వెన్స్లో ఎవరైతే స్టార్టింగ్ తీసుకొచ్చిన వ్యక్తి ప్లస్ తయారు చేసేవాళ్ళు ఎవరైతే సప్లై చేస్తున్నారు ఈ అందరు లింకప్ చేయని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. తర్వాత దీంట్లో ఒక పర్సన్ కూడా అప్స్టాండింగ్ ఉన్నాడు, అతను కూడా సప్లై అయ్యి అతను కూడా ఇన్వాల్వ్ చేశాను. టోటల్గా ఈ సందర్భంగా సీజ్ చేసి 40 బాటిల్స్ అంటే రకరకాల అంటే గ్లెన్లివర్స్ తర్వాత శివా శ్రీగర్ ఇట్లా అన్ని బాటిల్స్ కలిపి 40 బాటిల్స్ ఉన్నాయి. సో ఈ ఆపరేషన్లో భాగంగా వాళ్ళు ఎలా తీస్తారనేది ఒక డెమో చేశాము, అది కూడా ఉంది. వాళ్ళు ఎలా బాటిల్ తీస్తాడు ఎట్లా పెడతారు క్యాప్స్ అనేది అట్లా సేమ్ ఎలా ఉంటాయనేది కూడా మేము డెమో తీసాము, అది మీకు ఇస్తాము. సో ఈ గవర్నమెంట్ రెవెన్యూ అనేది బాగా లాస్ అవుతుంది. ప్లస్ ఇది ఏంటంటే ఎటువంటి అనుమతి లేని మధ్య అనమాటది మేము సూర్యస్గానే పరిగణిస్తాము, దీని ఏం నింపుతాడని కూడా గ్యారంటీ లేదు. అది అనుకుంటున్నాం మనం కానీ ఎక్కడి నుంచి అయితే తెచ్చి నింపవచ్చు, దానివల్ల ప్రజలకు అనారోగ్యానికి గురయ్యే అవకాశం ఉంది. కాబట్టి దీనిని ఆదిలోనే మా ఎక్సైజ్ స్టేషన్ సిబ్బంది మా సిఐ అందరూ కూడా దాన్ని అతి చాకచక్యంగా దాన్ని కట్టడి చేయడం జరిగింది. ఇది ఫర్దర్ ఇట్లాంటి ఎక్కడ ఉన్నా కూడా మేము మా డిపార్ట్మెంట్ తరఫున ఎటువంటి ఇన్ఫర్మేషన్ వచ్చినా సీక్రెట్గా ఇంటి ఇన్ఫార్మర్ని పెట్టుకొని మేము దీన్ని సీజ్ చేసి ఇట్లా గవర్నమెంట్ రెవెన్యూ ప్లస్ ప్రజల ఆరోగ్యాన్ని కాపాడుతామని మేము ముందుగా ఉంటామని చెప్తున్నాం. ఈ సందర్భంగా దీని వర్త్ వచ్చేసి సుమారు 410,000 రూపాయలు మన ఉన్నటువంటి తెలంగాణ లిక్కర్ వ్యాలీ. సో ఇది డీటెయిల్స్. మాట చూస్తున్నా